हाय फ्रेंड्स अंदर एला बाजु मन वीडियो एंटे केन्या फेमस फुड नेमा चोमा चूसेद्दामा। वेलकम बैक टू साइप्स नव व्लॉग्स। आफ्रिका लोनी फेमस स्ट्रीट फुड दग्गरिकि वच्चेसामंडि। अदेनंडी नेमा चोमा अनि चेप्पानु कदा। नेमा चोमा अंटे నాన్ వెజ్ ని బొగ్గుల మీద కాలుస్తారండి, అది దాని స్పెషల్ అన్నమాట। ఈ స్ట్రీట్ అంతా ఇదే ఫేమస్, ఆఫ్రికాలో ఇది బాగా ఫేమస్ ఫుడ్। అందులో ఇది ఫేమస్ ఏరియా కూడా। ఈ ఏరియా ఈవినింగ్ టైం చాలా బిజీగా ఉంటదంట। మాకైతే అక్కడ హ్యాండ్స్ వాష్ చేపిచ్చారు, తర్వాత ఇక్కడికి వీళ్ళు టేస్ట్ కోసం పిలిచారు మనల్ని। What is this? You are testing this one, eh? What this is this ribs? Ah, what is that? Goat ribs. 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 Ini goat, eh? Yeah, goat. Goat. Goat ribs. Goat meat. Yeah. Okay. Goat nyama choma. Goat nyama choma. ఫస్ట్ అయితే ఎవరైనా టేస్ట్ చూసి అక్కడ కొంటారండి। ఇక్కడైతే చాలా గొడవ చేశారు టేస్ట్ చూడమని చెప్పి। నేనంత నాన్ వెజ్ కంత ఇష్టపడను, అది కాక దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఉప్పు మాత్రమే ఉందన్నమాట, అందుకని పెద్ద నేను ఇష్టపడలేదు। బట్ వాళ్ళు ఫోర్స్ చేశారు నన్ను। ఇట్స్ గుడ్ గుడ్ సై, డోంట్ వరీ। కుక్క అయితే బాగుందండి, కాకపోతే కొంచెం కారం ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే। మొత్తానికి ఇక్కడైతే టేస్టింగ్ అయిపోయింది, బట్ నేను అడిగాను ఇది ఎక్కడ ఎలా చేస్తారు, ఎక్కడ కొంటారు అనేది అడిగాను అన్నమాట। తను అన్నారు ఇదిగో ఇక్కడికి వెళ్ళండి చూపిస్తారన్నారు। ఇక్కడ చూడండి కోళ్ళు ఎలా పెట్టున్నారో, వాటిని కూడా అమ్ముతారంట। ఇక్కడైతే అంతా గోట్ మీటేనండి ఉంది। యాక్చువల్గా మీరు మీట్ కొనేటప్పుడు మాత్రం ఒకటికి 10 సార్లు అడగండి, గోటా లేకపోతే బీఫా అని, ఎందుకంటే మనం బీఫ్ తినం కాబట్టి దాన్ని మాత్రం ఒకసారి అడిగి తీసుకోండి। తనైతే అలాగా వేలాడి తీసి ఉంటాము, దాని తర్వాత వాష్ చేస్తాము వాటర్లో, తర్వాత ఆనియన్ వాటర్లో వాటర్లో వాష్ చేస్తామని చెప్పాను। This is chips. Chips there. There is. She is doing the chips. Making the chips. Yeah, yeah. African special chips, sir. తినాంగ్యమోయకాంగా ఇది అది ప్లాస్టిక్ నో మషిన్ నో మషిన్ Okay. African sauce.
వాళ్ళు ఇక్కడ పేర్లు చెప్తున్నారు, వాటి పేర్లు ఇక్కడ చూడండి. వాళ్ళు ఒక ఆఫ్రికన్స్ వచ్చి అదే కెన్యన్స్ వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి తీసుకుంటారని చెప్పాను కదా, ఈ విధంగా టేస్ట్కి ఇస్తారు. దాన్ని టేస్ట్ చేసి అప్పుడు వాళ్ళకి ఎంత కావాలి అంత తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ తినాలి అంటే కూడా బ్యాక్ సైడ్ స్మాల్ రెస్టారెంట్ ఉంది, అక్కడైనా తినొచ్చు అన్నమాట. అలాగా ఈ విధంగా టేస్ట్ అయిపోయినాక మనకి ఎంత కావాలో అంత ప్యాక్ చేసి మనకి ఇస్తారన్నమాట వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ చూడండి, తను నేను చెప్పాను కదా ఎక్కువ సాల్ట్ అను కారం ఉండదని. ఇక్కడ ఎవరికైనా టేస్ట్ చేసే వాళ్ళకి అలాగా సాల్ట్ కావాలి అంటే పక్కన సాల్ట్ వేసి అలా దాంట్లో డిప్ చేసుకొని తింటారన్నమాట. నార్మల్ సాల్ట్ అయితే కొంచెం ఉంటుంది లైట్గా, ఎక్కువైతే సాల్ట్ అయ్యలు స్పైసెస్ ఉండవు, మన మసాలాలు ఏమి ఉండవు. కాకపోతే దానికి ఫ్లేవర్ ఏంటంటే ఆ బొగ్గుల మీద కాలుస్తారు కదా, దానివల్ల మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. కాకపోతే మనం కొంచెం మసాలాలు వేసుకొని కాల్చుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే అదొక్కటే మైనస్ అనిపించింది, మసాలాలు కారం ఏమి ఉండదు కాబట్టి. వాళ్ళు చెప్పారు కదా ఆ సాసేజెస్కి అలా నేమ్స్ ఉంటాయి అన్నమాట, ముటురా గరిమా అని. అలాగా వెరైటీ వెరైటీ సాసేజెస్ ఇక్కడ నేను చెప్పాను కదా ప్యాక్ చేసుకొని బ్యాక్ సైడ్ స్మాల్ రెస్టారెంట్ ఉంది అని చెప్పి ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూర్చొని తినొచ్చు అన్నాను కదా. ఇదన్నమాట ఫస్ట్ అయితే మనకి టెంపరేచర్ చెక్ చేశారు, దాని తర్వాత లోపలికి తీసుకెళ్లారు. మనం ప్యాక్ చేసుకుంటే టేక్అవే అడిగితే టేక్అవే కూడా ఇస్తారు, కాదు అంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు అన్నమాట. ఎక్కువ ఈ ఆఫ్రికన్స్ అందరూ మోస్ట్లీ కెన్యన్స్ మోస్ట్లీ అక్కడే కూర్చొని తినడానికి ఇష్టపడతారండి, ప్యాకింగ్ అనేది చాలా తక్కువ టేక్అవేలు అనేది. ఇంకొకటి ఇది ఇక్కడ లేడీస్ రెస్ట్ రూమ్ ఉంది, అలాగే జెంట్స్ది కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఉంది, అక్కడ కూడా కూర్చొని తినొచ్చు. చూడటానికి చిన్నదే అయిన రెస్టారెంట్, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి. రెస్టారెంట్ చూడటానికేమో చిన్నగా ఉంది బట్ వెనక్ సైడ్ కూడా చాలా మంచి పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా అక్కడ బార్ ఉంది కదా, అక్కడ డ్రింక్స్ అవి ఆర్డర్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటారు, టేక్అవే కావాలంటే తీసుకెళ్తారు. స్ట్రీట్ ఫుడ్ అయితే ఇలా ఉంటుందండి కెన్యాలో. ఎవరు ఎక్కువ శాతం నేను చూసినంత వరకు రోడ్డు మీద నుంచొని తినటం అనేది చాలా తక్కువ అండి, ఒక సైడ్కి కూర్చొని తింటుంటారు. ఈ ఈ ప్లేస్ అయితే ఫేమస్ ప్లేస్ అండి, ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. నైట్ టైమ్స్ చాలామంది వస్తారంట ఇక్కడికి, బాగా రష్గా ఉంటుంది అంటే ఈ ఏరియా ఆఫ్టర్ 3-4 ఆ టైంలో. ఆఫ్రికన్ సాసేజ్ What is this? Avocado?
quinoa or avocado? Potato. Meat. Potato? That's meat. Meat, huh? Okay. Very nice. Oh. Potato meat and this one is sukuma. Okay. Chips. ఇంకా ఇలాగా ఇక్కడ ఆర్డర్ చేశారు వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఆర్డర్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నారనమాట చిప్స్ చూడండి ఎలా అనే చెప్పనుగా ఆఫ్రికాలో ఫేమస్ అనమాట చిప్స్ అదేవిధంగా ఇదిగో ఇలాగా జనం వస్తారండి పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఆరిసరిసి పిలుస్తారు మా దగ్గరికి రండి ఇక్కడ టేస్ట్ చేయండి ఇక్కడ టేస్ట్ చేయండి అంటుంటారనమాట వాళ్ళు వెళ్ళి అక్కడ టేస్ట్ చేసి వాళ్ళ దగ్గర బాగుంటే కొనుక్కుంటారు ఆ విధంగా టేస్ట్ అయితే కంపల్సరీ తీసుకుంటారు ఎందుకు అంటే అది కుక్ అయిందా లేదా అనేది చూసి టేస్ట్ చేసి తీసుకుంటారనమాట మనకైతే స్ట్రీట్ ఫుడ్ అలాగే తింటాం కదా కాకపోతే ఇక్కడ వాళ్ళు టేస్ట్కి ఇస్తారనమాట ఇంకా ఇక్కడ వీళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు అందరితో హ్యాండ్స్ వాష్ చేపిస్తున్నారు తర్వాత టేస్ట్కి ఇస్తున్నారు ఇక్కడ తను లోపల ఎవరో ఆర్డర్ చేస్తే తీసుకెళ్తున్నారు ఆ ఆర్డర్ని చూద్దాం ఏం తీసుకెళ్తున్నారు ఫైనల్గా ఒక హాఫ్ కేజీ చికెన్ కొనుక్కొని మా డ్రైవర్కి ఇచ్చాము తను వెరీ హ్యాపీ ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా కొత్తగా వీడియోస్ తీయొచ్చేమో మీరు చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ తీస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎంజాయ్ ద వీడియో